అన్ని తరగతుల వారికి సుఖమైన ప్రయాణం రైలు ప్రయాణం ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో గమ్యాన్ని చేర్చేలా చేసేది ఈ రైలు ప్రయాణం కానీ ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు అధికారుల నిర్లక్ష్యం వలన రైలు ప్రమాదాలు ఘోరమైన ప్రమాదాలకు గురిచేసినప్పుడు భారీ ప్రాణ ఆస్తి నష్టం జరగడమే కాకుండా వాతావరణంలో పెను మార్పులు వచ్చేలా చేస్తాయి ఎన్నో కుటుంబాలు ఒక్క రెప్పపాటు క్షణకాలంలో తీవ్రమైన ఆవేదన గురిచేసినప్పుడు కాకు చేయడమే కాకుండా జీవనాధారమైన వ్యక్తులను విగతా జీవులుగా చేస్తున్నప్పుడు వాళ్ళ కన్నీట రోదన చాలా చాలా బాధాకరమైనది ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో చాలామంది ప్రయాణికుల మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది చాలామంది క్షతగాత్రులయ్యారు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే బాలాసోర్ జిల్లాలోని బహనాగా స్టేషన్ సమీపంలో రాత్రి 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది కోరుమండల్ ఎక్స్ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలు ఢీకొట్టినట్టు తెలుస్తుంది ఈ ప్రమాదంలో 17 బోగీలు పట్టాలు తప్పాయి వీటిలో 4 బోగీలు పూర్తిగా తలకిందులయ్యాయి కోరిమండల్ ఎక్స్ప్రెస్ షాలిమార్ నుండి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది బోగీలు తప్పిన తర్వాత అటువైపు నుండి వస్తున్న యశ్వంత్పూర్ టు హౌరా ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీ కొట్టడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది ఈ రైలు ప్రమాదంలో క్షతగాత్రులైన వారు తీవ్ర గాయాలు అయిన వారు త్వరగా కోలుకోవాలని కలర్స్ ఆఫ్ సొసైటీ ఛానల్ ద్వారా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ రైలు ప్రమాదంలో ఎవరైతే మరణించారో వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రైలు ప్రమాదంలో మరణించిన వారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ దీపాన్ని వాళ్ళ మృతుల గుర్తుగా వెలిగించాను మీరందరూ కూడా దయచేసి ఒక్క క్షణం పాటు వాళ్ళ ఆత్మ శాంతించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించి కోరుకుంటున్నారని ఆశిస్తున్నాను మరొక చిన్న విషయం ఇటువంటి పెను ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే రైల్వే శాఖలో ఎవరైతే కొత్తగా ఉద్యోగానికి చేరుతున్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు సీనియర్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల కొంచెం శ్రద్ధ తీసుకొని ఉండాలని ఆశిస్తున్నాను చిన్న రెప్పపాటు నిర్లక్ష్యం వల్ల కూడా ఇటువంటి పెను ప్రమాదాలు జరిగి చాలా ప్రాణ నష్టం జరుగుతుంది కనుక దయచేసి శ్రద్ధతో ఉంటే కనుక ఇటువంటి పెను ప్రమాదాలు జరగవని కోరుకుంటున్నాను ఈ పెను ప్రమాదం జరిగిన తర్వాత బాధితులను ఆదుకోవడానికి స్టార్ క్రికెటర్ అయినటువంటి విరాట్ కోహ్లీ గారు 50 కోట్లను అందజేశారు కేంద్ర ప్రభుత్వం వారు కొత్త సిగ్నలింగ్ సిస్టమ్ అనేది శాస్త్రోక్తంగా అమర్చడం జరిగింది